వెల్కమ్ టు బి9 న్యూస్ నిజమ్మా ఇజ్జం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు మరియు వార్డు సభ్యులు మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్న విషయంపై లక్ష్మీపురం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ముఖ్య వీరప్రసాద్ మరియు దరావత్ లాలు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ నందు లక్ష్మీపురం మరియు కొత్త బోడిమల్లి గ్రామాలు ఉన్నాయని, కాగా పంచాయతీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సరిగా సద్వినియోగం చేసి గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు నిధులు ఖర్చు చేయకుండా దుర్వినియోగం చేసేందుకు సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బ్లీచింగ్ చెల్లించడం, డ్రైనేజీలు శుభ్రం చేయించడం, క్లోరోఫామ్ స్ప్రే చేయించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను కాపాడవలసిన సర్పంచ్ అందుకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫలితంగా పంచాయతీ నందు సుమారు 100 మంది కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. కాబట్టి ఇకనైనా తమ గ్రామ నిధులు దుర్వినియోగం కాకుండా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు దృష్టి సారించి నిధుల అవకతవకలపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్లు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. నేను లక్ష్మీపురం గ్రామ వాసిని, నేను 3వ వార్డు మెంబర్ని. ఇప్పుడు మా ఊళ్ళో ఈ సర్పంచ్ ఏ పనులు చేయట్లేదండి, అన్ని తీర్మానాలు రాపించడం తప్ప ఏ పని చేయట్లే. ఆల్రెడీ మేము ఆడ బోరుకి ఆ రైతులు ఫ్రీగా బోరు కొట్టుడు పంపికి ఇచ్చారు, దానికి చేయట్లేదు. ఇప్పుడు ఈ డ్రైనేజీలు వాటికి చేయట్లేదు. ఈ డంపింగ్ యార్డు వాటికి 90,000 మాకు చెప్పకుండా 90,000 తీశారు. మళ్ళీ గ్రావెల్ తోళ్ళాలని తీర్మానం రాపించుకున్నారు, అది చేయట్లేదు. ఈ మేము తీర్మానం బోడుమల ఒక రోడ్డుకి తీర్మానం 90,000 చేస్తే అది 162,000 బిల్లు చేశారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ 7వ వార్డు నెంబర్ని వేరుకుంటారు. నా పేరు, మా ఊర్లో ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి. వార్డు నెంబర్లు, ప్రతి నెల తీర్మానాలు, ప్రతి వార్డు వచ్చేసి ప్రతి వార్డు వార్డు నెంబరు పంచాయతీ ఆఫీస్ ప్రతి నెల వార్డు నెంబర్లు మీటింగ్ జరిగినప్పుడు ప్రతి వార్డుకి మా పనులు కావాలంటే 8 నెలల నుంచి మేము తీర్మానం ఇస్తున్నా కానీ ఏ తీర్మానం జరుగుతుందిలే కానీ పనులు జరగట్లేదు. అట్లానే గ్రామ పంచాయతీ నిధులు శ్మశాన వాటికి 100,000 రూపాయలు, తర్వాత వచ్చేసి డంపింగ్ యార్డుకి 140,000 బిల్లులు తీసి చేశారు. దాని నిమిత్తం మా పంచాయతీ సెక్రటరీ ఏమన్నా ఇట్లా పంచాయతీ నిధుల నుంచి తీసి ఇవ్వాలని ఎండిఓ గారు చెప్తున్నారు. మాకు చెప్తే మేము అలా తీసి ఇవ్వమని మేము తీర్మానం చేసుకోండి. మీ ఇస్తే మీ ఇష్టమై మీ వార్డు నెంబర్లు ఇష్టపూర్వకంగా ఇస్తానంటే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పంగా మీ 8 వార్డు నెంబర్లు కలిసి తీర్మానం ఇచ్చినాం. ఇలా పంచాయతీ నిధులు పంచాయతీలకు ఉపయోగించాలే కానీ శ్మశాన వాటిక కట్టే కాంట్రాక్టులకు కానీ పల్లె ప్రకృతి వాటి మొక్కలకి తీయమంటే మొక్కలకి 40,000 ఇచ్చినాం. సరే మొక్కలే కదా పల్లె ప్రకృతి అనుకొని తర్వాత వార్డు నెంబర్లు మేము తీర్మానం. ఇప్పుడు భగీరథ వాటర్ ఉందండి, భగీరథ వాటర్ వస్తుంది, వాళ్ళు మొత్తం 6 వాళ్ళు పోయినాయి. 6 వాళ్ళకి ఇప్పుడు 3 నెలల కిందట తీర్మానం ఇచ్చినా ఇప్పుడు దాకా 6 వాళ్ళలో 1 వాళ్ళు కూడా పెట్టలేదు. ఈది దీపాలు ఉన్నాయి, ఈది దీపాలు ప్రతి మీటర్ పోయినాయి, ప్రతి చోట మీటర్లు పోయినాయి. స్విచ్ లేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిని వేపీమని 3 నెలల కిందట తీర్మానం ఇచ్చినాం. ఇప్పటికి ఒక్కటి కూడా ఆ వైర్లు పెడుతుంటే నిప్పులు లెగుస్తున్నాయి. వర్షం పడినప్పుడు గుమ్మస్తా పోయి పెట్టండి, ఆయన పొరపాటున చచ్చిపోతే కరెంట్ తగిలి ఎవరి బాధ్యత? పంచాయతీ బాధ్యత కదా. దానికి ఎట్లా ఏందని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెల వార్డు నెంబర్ మీటింగ్లో అడుగుతుంటే ఇదిగో చేస్తా, నా దగ్గర డబ్బులు లేవు, ఏ మీరు ఇదంటేనే. తర్వాత 1.5 సంవత్సరం కిందట 90,000 తీర్మానం ఇచ్చిన మట్టి తోలకం కొత్త బోడిమెల్లె మా పంచాయతీలో, అయితే 1.5 సంవత్సరం తర్వాత 160,000 బిల్లు తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా? మీరు 160,000 బిల్లు చేస్తేనే కానీ నేను మిగతా పనులు చేయను. నాకు 160,000 బిల్లు రావాలని జేఈతో కలిసి మేము 90,000 తీర్మానం ఇచ్చిన దానికి 160,000 జేఈ గారు ఎలా తీర్మానం ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు. దానికి బిల్లు తీసుకొచ్చి మీరు ఈ బిల్లు మీద సంతకం పెడితే కానీ గ్రామ అభివృద్ధి పనులు నేను చేయను అని చెప్పడం జరుగుతుంది. సర్పంచ్ ప్రతిదీ ఏదైనా సరే గ్రామ అభివృద్ధి చాలా కుంటపడుతుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రతి నిధి దుర్వినియోగం, మా పంచాయతీ నుంచి దుర్వినియోగం అయిపోతుంది. దీని కలెక్టర్ గారు మా గ్రామానికి ఈ అభివృద్ధి పనులు అన్ని కుంటుపడుతున్నాయి కాబట్టి మా గ్రామానికి ఒకసారి అభివృద్ధి పనుల్లో ఇవన్నీ విచారణ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. 1 లక్షం అండి రోడ్డు అడిగాము, వర్షం వస్తే అసలు 45 కావట్లేదు. రోడ్డు ఒక్కటి చేస్తే మంచిగా ఉంటుందా అంటున్నాం.
రావండి. అయితే మాకు ఒక రోడ్ మీ రోడ్ అను డ్రైనేజ్ వరకే అడిగామండి, మేమేం అడగలేదు. ఇనామినెస్కి వచ్చారండి సర్పంచ్ గారు. అయితే మేము ఇట్లా మేము మా గ్రామ అభివృద్ధి కోసం మేము ఇట్లా రోడ్ అను డ్రైనేజ్ వరకే అడిగాము. పంచాయతీ అనేది ఏమి పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ సిస్టమ్ లేక మేము సొంతంగా బొంగలేసుకున్నాం. అటేమో మడుసుల వల్ల కాదు, తీయమంటే తీయట్లేదు. టీఎంనా అండి, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినవన్నీ సర్పంచ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. వీటిలో అదే కాకుండా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యంలో భాగంగా సైడ్ డ్రైనేజీలు తీయడం జరుగుతుంది. వారానికి ఒకసారి బ్లీచింగ్ చల్లించడం, స్ట్రీట్ లైట్లు ఎక్కడైనా పాడైపోతే వాటిని పెట్టించడం జరుగుతుంది. దాంతోపాటే ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే నిర్వహించడం జరుగుతుంది. వాటర్ నిల్వ ఉన్నవి వాటర్ నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ లాంటివి వేపించి దోమలు అనేవి పెరగకుండా చూడటం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా గృహస్థుల ఇంట్లో చుట్టుపక్కల నీరు నిల్వ ఉండి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న చోట నోటీసులు కూడా గ్రామ పంచాయతీ తరఫున ఇవ్వడం జరుగుతుంది.